మంగళవారం వేమురవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే భవన నిర్మాణానికి 400,00,000 ప్రొసీడింగ్ కాపీని క్లబ్ ప్రతినిధులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా గెలుపులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, నా మాటల్ని అక్షరాల రూపంలో ప్రజలకు చేరవేస్తూ నా గెలుపులో తోడ్పాటు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగూరి మహేష్, ఉపాధ్యక్షులు తాళపల్లి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి దూరం సంపత్, కోశాధికారి మద్రాల నరేష్, ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకుడు రేకుల దేవేందర్, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. క్లబ్ లో కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియన్ అయినా మాకు టీడబ్ల్యూ ఐజేకు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, యూనియన్ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి స్థలం లేదు. కాబట్టి గతంలో ఒక ప్రపోజల్ పెట్టుకున్నాము. ఆ ప్రపోజల్ ప్రకారం కలెక్టరేట్ దగ్గర ఒక ఎకరం స్థలాన్ని కేటాయాల్సిందిగా ఈ సభాముఖంగా సీనియర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రెస్ క్లబ్కు ఎమ్మెల్యే గెలవగానే నా సహకారం ఎప్పుడు ఉంటుంది అని అన్నారు. అదే మాట ప్రకారంగా మనకు ఈరోజు ప్రెసిడెంట్తో మళ్ళీ ఇదే ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ముందుగా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పోతున్న మార్గంలో ఎక్కడైనా పొరపాటు అడుగులు వేస్తుంటే మీరు వెనుక నుండి చూసి నన్ను అప్రమత్తం చేసే బాధ్యతను ఒక సోదరుగా తీసుకోవాలని చెప్పండి. మరోసారి ప్రెస్ క్లబ్లో పెద్దలందరూ కూడా గతంలో చెప్పినా, మధ్యలో చెప్పినా, ఎప్పుడు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా, నేను ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మధ్యలో ఒకటిగానే ఉంటానని మాట ఇచ్చిన ప్రకారం నిలబడి ఉంటానని మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తుంది. సహకారం సంపూర్ణంగా అందేయమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటి 7వ తేదీన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయడంలో, ఆ సభ సందర్భంగా చేసే కార్యక్రమం ప్రజలు తీసుకుపోవడంలో సహకరించమని, మహాశివరాత్రి ఉత్సవాలు కూడా వస్తున్న క్రమంలో మీ అందరి సహకారాన్ని మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయడానికోసం కూడా కవరేజ్ ఒక అంశంలో కాకుండా మీరు వేరే పట్టణవాసులుగా వచ్చేటువంటి భక్తులకు వేరే రీతిలో సహకారాన్ని సేవను అందిస్తూ, మీరు కూడా ఒక భక్తుడిగా 2 దివ్యపత్రాభినయం చేస్తూ సహకారం అందించవలసిందిగా కోరుతూ పేరు పేరు అడిగిన అవసరం లేదు.